అప్పుడే దెబ్బ మీద దెబ్బ పడటం మొదలైపోయింది గెలిచి ఒక్కరోజు కాకముందే గెలిచిన రోజే తన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జంప్ అవడానికి రంగం సిద్ధం చేసేసుకున్నాడు గెలుపు ధృవీకరణ పత్రం కూడా తీసుకోకముందే కాంగ్రెస్ పార్టీ కాండవా వేసుకోవడానికి రెడీ అయిపోయాడు ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే ఏంటి కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో పది మందితో చేయించండి ఇక విషయానికి వస్తే నువ్వు ఇచ్చిందే నీకు తిరిగి వస్తుందో అంటానికి ఇవ్వాలి మరొకసారి ఉదాహరణ చాలా చక్కగా సరిపోయేటువంటి ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్కగా ఎగ్జాంపుల్తో సహా కనిపిస్తూ ఉంది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను చంద్రబాబు నాయుడు అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గానే వైలెంట్ గిఫ్ట్ కేసీఆర్కి కేటీఆర్కి ఇవ్వడం జరిగింది అది మనం అందరం చూసాం ఆల్రెడీ పొద్దున్నీ ఆ కథ నడుస్తూనే ఉంది అయితే అరవై సీట్లు వస్తే కాంగ్రెస్ నిలబడదు అరవై ఐదు వస్తే నిలబడదు ఎమ్మెల్యేలందరినీ వీళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు అరే ఇప్పుడు మీ ఎమ్మెల్యేల మీ దగ్గర ఉండేటువంటి పరిస్థితి లేదు నీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గెలుపు ధృవీకరణ పత్రం కూడా తీసుకోకుండానే నువ్వు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో పన్నెండు మందిని ఆ తర్వాత మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తీసుకున్నావో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కలిపి దాదాపు నలభై ఐదు మంది శాసనసభ్యుల్ని ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళని అక్కడ రాజీనామా చేయించుకోకుండా నువ్వు తీసుకొని జాయిన్ చేసుకొని నువ్వు నీకు అవసరం లే నీ పార్టీ నుంచి అవతలకు అయినప్పుడేమో సిగ్గు లేకుండా అట్ట పోతా అట్ట జాయిన్ చేసుకుంటారు వాళ్ళని మాట్లాడినావు నువ్వు కానీ నీ దగ్గర వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడేమో బాజాప్త జాయిన్ చేసుకుంటాం మేము మాతో కలిసి వచ్చేట జాయిన్ చేసుకుంటాం అని చెప్పి ఒరినవు మొరిగినావు ఇవాళ అది నీకే తిరిగి వస్తా ఉంది ఖమ్మం జిల్లా మొత్తంలో గెలిచినటువంటి ఏకైక బీఆర్ఎస్ శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు ఇతను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడు ఇతను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది మొన్ననే మొన్న ఎన్నికల ముందు ఇతను కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది భద్రాచలం అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడు పోదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు భద్రాచలం నుంచి అయితే ఇక్కడ భద్రాచలంలో పోదెం వీరయ్య గారి పైన ఈ తెల్లం వెంకట్రావు అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది అయితే గెలిచి అతను ధృవీకరణ పత్రం కూడా తీసుకోకముందే తన మాజీ బాస్ అనుకోండి లేకపోతే సన్నిహితుడు అనుకోండి సాచరుడు అనుకోండి అయినటువంటి పొంగులేటి గారితో మాట్లాడేసుకొని అతను కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ రంగం సిద్ధం చేసేసుకొని నాది కాంగ్రెస్ పార్టీ అని అనౌన్స్ చేశాడు అరే టిల్లుగా నీకు కూడా చెప్తాడా బాగా జాప్తా చెప్తాడా విను నీ దగ్గర నుంచి నీకు కూడా అలాంటి రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి నీ దగ్గర ఇప్పుడు గెలిచినటువంటి ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యుల్లో ఒక వికెట్ ఆల్రెడీ పడింది ఇంకా ముప్పై ఎనిమిది మంది ఉన్నారు సరే నీ కుటుంబ సభ్యులు ఉన్నారనుకో నువ్వు మీ అయ్య ఆమె హరీష్ రావు ఇంకా మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని తీసేచ్చే నీ దగ్గర ఎంతమంది మిగులుతారో కరెక్ట్గా ఇంకొక నెల రోజుల్లో చూద్దాం ఎన్నికలు వచ్చేసరికి నీ బతుకేందో చూద్దాం నీ పరిస్థితి ఏందో చూద్దాం సరిగ్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ బీజేపీ కనుక రాజకీయం చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ కనుమరుగైపోతుంది ఖచ్చితంగా నీకు అవసరం వచ్చినప్పుడు అవసరం వచ్చినట్టు మాట్లాడతావు అధికార మదంతో మాట్లాడతావు అహంకారంతో మాట్లాడతావు కనీసం కేసీఆర్కి పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తే ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో ఓటమే ముగింపు కాదు కదా పారిపోకూడదు కదా కనీసం ప్రెస్ మీట్ పెట్టలేడా గవర్నర్ గారిని కలిసి రాజీనామా ఇవ్వలేడా ప్రెస్ మీట్ పెట్టి పది సంవత్సరాలు తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి కృతజ్ఞత చెప్పి నేనే తెలంగాణ చెప్పు తెచ్చిన అని చెప్పుకుంటావు కదా మరి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు నేను తెలంగాణ కోసం పోరాడినా తెచ్చినా పదేళ్ళు నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వాళ్ళు కూడా చక్కగా పరిపాలన చేయాలి నా తెలంగాణ సుపరిపాలనలో ఉండాలి నా తెలంగాణ అభివృద్ధి జరగాలి నేను నిర్మాణాత్మకంగా వాళ్ళకి సలహాలు ఇస్తాను ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిస్తాను అనేటువంటి మాట చెప్పకుండా తెలంగాణ ప్రజలంటే నీకు బాధ్యత లేదా నువ్వు గవర్నర్ గారిని కలిసి కనీసం గౌరవించాల్సినటువంటి అవసరం లేదా మహిళలంటే అంత చులకన భావన నీకు మహిళలంటే కేవలం నీ కూతురైనా ఓడిపోతే ఎమ్మెల్సీని చేసుకున్నావే మరి శ్రీకాంత్చారి తల్లిగారు అయినటువంటి శంకరమ్మ గారికి ఎందుకు నువ్వు కనీసం ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేకపోయావు నువ్వు కనీసం మహిళా మంత్రి లేకుండా పరిపాలన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేశావు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నిరసనలు చేస్తాంటే విర్ర వీగుతారా అక్కడికి పోయి చేసుకోమంటారా మరి నువ్వు ఢిల్లీ పోయి చేయలే నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టలే పార్టీ కార్యాలయం పెట్టలే ఎట్టొచ్చి చెడుతో మా దగ్గర ఓట్లో ఎక్కడే చూసుకోవచ్చు కదా మేము గౌరవిస్తాం రాబరా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎవరు ఎక్కడైనా నిరసన తెలపచ్చు ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చురా ఆంధ్రలో పొడిచాయి నేను వెల్కమ్ చేస్తున్నా నేనేం వ్యతిరేకించట్లా నువ్వు ఆంధ్ర ఎట్లొస్తావు రా టెల్లుగా అనట్లా నువ్వు ఆంధ్ర ఎందుకు వస్తావు కేసీఆర్ అని కూడా నేను అనట్లా రండి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మీకు ఆ హక్కు ఉంది పోటీ చేయండి ప్రజలు తీర్పిస్తారు అంతేగాని అధికార మతం అహంకారం అనేవి పనికి రాదు చంద్రబాబు నాయుడు గారు మీకు రాజకీయంగా అవకాశాలు కల్పించాడు కదా తెలుగుదేశం పార్టీ ద్వారానే కదా మీరు అందరూ బతికారు తెలుగుదేశం పార్టీయే కదా మీకు అండదండ ఇచ్చింది మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసింది మంత్రులను చేసింది ఆ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చూస్తారా చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తూ మాట్లాడతారా ఇదే కేసీఆర్ అంటాడు చంద్రబాబు నాయుడు గారిని డర్టిఎస్ట్ పొలిటీషియన్ అన్నాడు నీకంటే డస్టీ ఎట్టేవాడు ఇవాళ డస్టీ ఎస్ట్ ఎవరు ఇవాళ గవర్నర్ గారిని గౌరవిస్తున్నావు తెలంగాణ ఉద్దేశించి మాట్లాడుతున్నావు ప్రజలంటే అంత చులకన ధొర నీ మనసులో నుంచి పోలా ధ్వరని నేను ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పాలి నన్ను ఊడగొట్టారు కాబట్టి నేను ప్రజలకు కృతజ్ఞత చెప్పను ప్రజలకు నేనేం సందేశం ఇవ్వనని చెప్పేటువంటి అహంకారం నీలో ధ్వర అహంకారం పోలేదు కేసీఆర్ ఇంకా నీ అహంకారానికి నీ భావజాలానికి నీ నినసత్వానికి ఖచ్చితంగా చెంపదెబ్బ చెప్పు దెబ్బ ఇది రాబోయే రోజుల్లో నీకు రిటర్న్ గిఫ్ట్ లాగా నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నావో ఎంతమంది ఇతర పార్టీ నాయకులను తీసుకున్నావో అదే నీకు తిరిగి రాబోతా ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా నువ్వు అంతే హుందాగా తీసుకోవడం తప్ప నువ్వు పేగలిగిందేమీ లేదు